నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఖమ్మం జిల్లాలో చాలా అంటే చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నవ్ డేస్ ప్రతి ఒక్కళ్ళు, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ముసలి వాళ్ళైనా సరే, ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్ స్కెడ్యూల్లో, ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కొక్కసారి వాళ్ళు చేసే తప్పిదాల వల్ల వాళ్ళు చాలా అంటే చాలా ప్రమాదానికి లోనవుతున్నారు. కొన్ని తెచ్చుకుంటున్నారు, ఇబ్బందులు పాల్పడుతున్నారు. నెక్స్ట్ ఇబ్బంది పాలు పాడమే కాకుండా అదే ఇబ్బందులు పాలవుతూ నెక్స్ట్ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇదే క్రమంలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మహేష్ అనే ఒక వ్యక్తి, చూడండి, ఖమ్మం జిల్లాలో ఒక వ్యక్తి కుక్కకు స్నానం చేసే క్రమంలో వాటర్ హీటర్ ఆన్ చేశారు. కుక్కకి వేడి నీళ్ళతో స్నానం చేపిద్దాం. కరెక్ట్గా ఇదే టైంలో ఆ వాటర్ హీటర్ ఉంటుంది తీసి చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశాడు. సో షాక్ వచ్చి చనిపోయాడు. ఫోన్ అనుకుని ఆన్ చేశాడు. ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ప్రాణం పోయి హుటాహుటిన అక్కడ ఉన్న పిల్లలు చూసి వాళ్ళ భార్యకు చెప్పడంతో స్థానిక హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పటికే జరగవలసినంత జరిగిపోయింది. ప్రాణాలు కోల్పోయాయి. చిన్న చిన్న తప్పిదాల వల్లే ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. గతంలో మనం చూసుకున్నాం, ఇదే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో సనత్ నగర్, మీకు గుర్తుందా లేదా, SNF సనత్ నగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గీజర్తో చనిపోయారు. గీజర్ ఘాటుకు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. అదొకటి. నెక్స్ట్ సెల్ ఫోన్ ఛార్జింగ్ పిన్ నోట్లో పెట్టుకుని ఒక చిన్న పిల్ల చనిపోయింది. నెక్స్ట్ రాత్రి సెల్ ఫోన్ పెట్టేసి ఫోన్ పేలడంతో ఇంకో వ్యక్తి చనిపోయాడు. నెక్స్ట్ చిన్న చిన్న తప్పిదాల వల్ల చిన్నపిల్లలు చనిపోయారు. తస్మాత్ జాగ్రత్త. నిత్యావసర వస్తువులు మనకి అవి మన గుప్పిట్లో ఉండాలి, కానీ మనం వాటి గుప్పిట్లోకి వెళ్ళకూడదు. ఏదో ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో బకెట్లో పెట్టవలసిన హీటర్ని సంఖ్యలో పెట్టుకున్నాడంటే కరెంట్ వచ్చిందంటే ఏకంగా చనిపోయాడు. ఏమంటారు ఈ ఘటనని? పిల్లలు అలా ఉన్నారు, పెద్దలు అలానే ఉన్నారు. మంచి చెడు ఏంటో తెలిసిన పెద్దలు ఇలాంటి పనులు చేస్తే పిల్లలకి ఏం చెప్తారు? మొన్న ఎక్కడో మనం చూసుకున్నాం, ఫోన్ మాట్లాడుతూ పిల్లల్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం మహాతల్లి. ఇంకో సంఘటన ఎక్కడ చూసుకున్నాం, అన్నం పెట్టడానికి అదేంటి, పిల్లడికి ఆకలి అన్నం పెట్టమంటే వెళ్ళి హాయిగా దుప్పటి కప్పు పడుకుని ఫోన్ మైకంలో పడి మర్చిపోయింది. ఏంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి, దీనికి కారకులు ఎవరు, ఇది ఎలా పరిష్కారం, సొల్యూషన్ అనేది లేదా, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి? పెద్దలైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే తస్మా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గ్యాడ్జెట్స్, ఎలక్ట్రిక్ ఐటమ్స్ తస్మా జాగ్రత్తగా ఉండండి. ఏదో మొన్న చూడండి, ఒక చిన్నపిల్ల ప్లగ్లో అడాప్టర్ పెట్టి ఆ వైర్ నోట్లో పెట్టుకుని షాక్ వచ్చింది. పిల్లలుంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి, చిన్న చిన్న పిల్లలుంటే పెద్దవాళ్ళు మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ప్రాణం పోయింది, దీనికి ఎవరు హామీగా ఉంటారు, జమనత్గా ఉంటారు? సో మన జాగ్రత్తలో మనం ఉండి అన్నీ చేసుకుంటే కర్మకాలు పోతాం, మనం ఏం చేయలేం. కానీ బట్ మన నిర్లక్ష్యం వల్ల పోతున్నాయంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తస్మాత్ జాగ్రత్త, ఎలక్ట్రిక్ ఐటమ్స్ వాడే ముందర తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఏది మంచి ఏదో చేయడంటో గ్రహించి తస్మాత్ మీ ప్రాణాలు కాపాడుకోండి. అంటే ఏమైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాధపడడం కన్నా ముందే అలర్ట్ ఉంటే బెస్ట్ కదా. గురుజన్ ఖమ్మం జిల్లాలో విషాదాన్ని కఠినంగా చూడు చేసుకోండి. చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.